సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్ ఫర్ ఎక్స్పెరిమెంటల్ థింకింగ్. మామూలుగా సాధారణంగా నాకు ఆలోచించడం నచ్చదు. మామూలుగా అంటే ఏంటి? ఆ సాధారణంగా అంటే ఏంటి అర్థం? యూజువల్లీ సాధారణంగా అంటే అది కూడా క్యాజువల్లీ. మాటలే ఇది ఆలోచించినా ఎక్స్పెరిమెంటల్ గానే ఆలోచిస్తా. ఇప్పుడు కూడా ఈ ఎక్స్ప్రెస్ రాజా షోని ఇలా కాకుండా ఎలా ఇంకెలా చేయొచ్చు అని బెటర్ థాట్ తో మళ్ళీ వస్తాను. I'll share with you my thoughts. I love you. Thank you so much. T for పిచ్చి పిచ్చి థింకింగ్ అన్నమాట. ఏంటో మిమ్మల్ని చూస్తే చాలా పిచ్చి పిచ్చి థాట్స్ వస్తున్నాయి. ఎంతో నాకు రోజు వస్తాయి, మనం టెన్షన్ పడకూడదు. ఎంత మంచిగా ఆలోచించినా గానీ పిచ్చి పిచ్చి థాట్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా ఒక పిచ్చి థాట్ వస్తుంది, లైక్ ఈ సెట్ ని మబ్బులో వేసి మా పార్టిసిపెంట్స్ బదులు రాక్షసులని దేవతలని పిలిచి పార్టిసిపెంట్ గా మిమ్మల్ని ఏమో పుష్పక విమానంలో కూర్చోబెట్టి ఆ షో నడిపితే ఎలా ఉంటుంది? వర్కౌట్ అవుతుందా ప్రదీప్? నువ్వు స్టార్టింగ్ లో చెప్పింది కరెక్టే, పిచ్చి పిచ్చి థాట్స్ ఇవన్నీ. R for rough thinking. అంతే మరి. నేను సరే పంజే రఫ్ స్పెల్లింగ్ చెప్పమ్మా. ROUG. అవునా? నేను చూసే డైలాగ్ మర్చిపోతున్నాను ప్రదీప్. నేను చిన్నప్పటి నుంచి RUFF అని రాస్తే పిచ్చ కొట్టుకుంటాను. మా టీచర్ ఎప్పుడు క్లాస్ బయట నుంచి RUFF రఫ్ అయిపోయింది కదా. నేను మనిషి రఫే, మాట రఫే, తినేది రఫే, పండుకునేది రఫే. అంతే మరి. ఒక్క గుద్దు గుద్దితే గూడు షేక్ అవ్వాలి. అయినా ఏంది ఇది? ఆడ నువ్వు స్టైల్ గా కూర్చుండు, ఆడ నువ్వు స్టైల్ గా కూర్చుండి ఈడ మేము కూర్చుండు. ఇదేం బాలే. ఎట్లుండాలంటే నువ్వు గల్లలుంగి కట్టుకొని కట్ బనియన్ వేసుకొని అలా మీసం తిప్పి కళ్ళు తాగి యాంకరింగ్ చేస్తే అది మజా. అంటే ఈత కళ్ళు తాగితే ఇంగ్లీష్ యాంకర్ అవుతావు, తాటి కళ్ళు తాగితే తెలుగు యాంకర్ అవుతావు. వర్కౌట్ కాబట్టి ఎటు కాకుండా పోతాను అంతేగా. మర్చిపోయాను, గుంపులో గోవింద మాకు ఇక్కడ ఒక డిక్కిడీ కనిపించింది. హాయ్, నీ పేరేంటి? వైష్ణవి. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. అంతసేపు ఆలోచించాడు సెకండ్ క్లాస్. ఎవరితో వచ్చావు? సొంత అక్క. అద్దెకి తెచ్చావా? రెంట్కి, షో కోసం రెంటేగా. వెరీ గుడ్, చాలా అందమైన అక్కలు తీసుకొచ్చావు. థ్యాంక్ యూ. అండ్ గురువు గారు మీరు? హాయ్. అది చూసా ఎంత క్లారిటీ ఉన్నాడు అబ్బాయి. హాయ్, నా పేరు కార్తిక్. ఓకే, ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఏ బ్రాంచ్? బైపీసీ. సో IT ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నావు అయితే. వండర్ఫుల్. డాక్టర్ అయితా. బైపీసీ చదివాడు డాక్టర్ అవుతాడా? అయితా. నువ్వు ఒకటే వద్దావు, సిఈసీ చదివి అవుతారు. నేను చిన్నప్పుడు సిఈసీ చదివి ఎప్పటికైనా డాక్టర్ అవుదాం అనుకున్నా. అది నీకన్నా నాకు కాదు. నీకు కాదు. ఏ స్కూల్? బ్రిలియంట్. సాయాబినో. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. ఏ క్లాస్? 9. ఫస్ట్ టైం నిజం చెప్పాడు ఒక అబ్బాయి. నిన్ను చూస్తే నిజాలు వస్తాయి, అందుకే నిజం చెప్పాడు. ఏ స్కూల్ అన్నావు? శ్రీ చైతన్య. ఎవరితో వచ్చావు? నేను మా అన్నతో వచ్చా. మీ అన్న? ఐడి అన్న. ఓహో, అన్న. సొంత అన్న. పిల్లలు కూడా భయపడకుండా వస్తున్నారంటే పర్లేదు అయితే. ఈ అంటే ఎనర్జెటిక్ థింకింగ్ అంటే ఎనర్జీగా థింక్ చేస్తానని కాదు, థింకింగ్ చేయాలంటే ఎనర్జీ కావాలని. సో అందుకే ఒక గంట ముందు తింటా బాగా, తర్వాత రెస్ట్ తీసుకుంటా, తర్వాత లేచి ఇంకొంచెం తింటా, అప్పుడు బాగా ఎనర్జీ వస్తుంది కదా, అప్పుడు ఆలోచిస్తా. సో అందుకే మీరు కూడా చాలా తిని యాంకరింగ్ చేయండి, అప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటారు. నువ్వేం చేస్తుంటావు? B.Com 3rd ఇయర్. ఇప్పుడు ఫిజిక్స్ ఉందా? పాస్ అయ్యా? ఫిజిక్స్ ఎందుకు ఉంటుంది సార్? విన్నారా? నేను అప్పటి నుంచి చెప్తున్నాను సార్. హాయ్ ప్రదీప్. హాయ్. S for సన్ రైజింగ్ థింకింగ్ అన్నమాట. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సన్ రైజింగ్ థింకింగ్ పొద్దున్నే మన లేవగానే వచ్చే ఆలోచన చాలా ఫ్రెష్ గా చాలా బాగుంటాయి అన్నమాట. చల్లని ఎడారిలో పొట్టి ఒంట మీద పొడుగ్గా నువ్వు కూర్చొని కవిత చెప్తూ ఉంటే చెవులో ఇసుక పోసుకొని విన్నంత హాయిగా ఉంటుంది. ప్రదీప్, నువ్వు లేవగానే ఒక గ్లాసు వేడి నీళ్ళ నిమ్మకాయ పిండుకుని తాగమ్మా. మరీ ఇంత దారుణమైన థాట్స్ వస్తున్నాయి నీకు అంటే నువ్వు ఏదైనా చేయగలవు అని మా ఉద్దేశం అన్నమాట. నిజంగా నిజంగా ఎరా విన్నావా? ఇంకో ఎస్ ఫర్ సన్సెట్ థింకింగ్. నాకు అర్థమైంది. సన్సెట్ థింకింగ్ అంటే సూర్యుడు దిగజారుతూ చంద్రుడు ఎగబడి దిగజారుతూ కాదురా, దిగుతూ చంద్రుడు ఎగబడుతూ ఉన్నప్పుడు వచ్చే ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది చెప్తా. పున్నమి రాత్రి తుట్టదైన పొదలో తేళ్ళు అన్ని మీ వంటి మీద పాకుతున్నా మీరు యాంకరింగ్ చేస్తుంటే పాములు చీమలు తేళ్లు మమ్మల్ని కుడుతున్నా మేము షోలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు వచ్చే ఆలోచన. వైల్డ్ ఉన్నాడు అబ్బాయి. ఇది ఎలా ఉంది ప్రదీప్? కాస్త పూలని అమ్మాయిల్ని చూపించండి రా, అలా వదిలేకండి. మీ ఐడియాలు చూస్తుంటే నాకు అర్థమైంది. ఎప్పుడైనా మన ఐడియా మనం చూసుకుని అబ్బా ఎంత దారుణంగా ఉందిరా ఐడియా అని అనుకున్నారు ఎప్పుడైనా? భూకంపం ఇంకా తుఫాను మొత్తం వచ్చి లోకం అంతా అంతమైపోయి ఒక్కదాన్నే బ్రతికి ఉండే అప్పుడు వచ్చే ఆలోచన చాలా వింతగా అనిపిస్తుంది. వ్యాపాకులు నిమ్మకాయలు ఇవ్వండి ఆవిడకి. నా గర్ల్ ఫ్రెండ్ గురించి తలుచుకున్నప్పుడు ప్రతిసారి అదే థాట్ వస్తుంది. ఎందుకు అలాగే? ఎందుకు ఆ ఘోరం ఎప్పుడు జరిగింది? జరిగి 2 ఏళ్ళు అయింది, ఇంకా మర్చిపోలేకపోతున్నాం. లేదు అదే లేనప్పుడు ఉంటే బాగుండు అనిపించింది, ఉన్నప్పుడు ఎప్పుడు పోతే బాగుండు అనిపించింది. సో బేసిక్ గా థాట్ గురించి నాకు ఇంకా ఐడియా రాలేదు. అడిగానని చెప్పి ఆవిడని కూడా, ఎందుకమ్మా ఎందుకు అలా చేస్తారు అంటే ఏదైనా గెడ్డం పెంచుకోవడం, సాడ్ సాంగ్స్ వినడం అలాంటివి చేసావా? పెంచేసుకున్నా కదా ఆల్రెడీ. బాబోయ్ బాబోయ్ మరి ఎక్కువ పెరిగిపోయింది. ఎగ్జామ్ టైంలో మా కాలేజ్ లో ఎగ్జామ్ ముందు రోజు ప్రిన్సిపాల్ రూమ్ లో నేను ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ని ఏదో శబ్దం అనుకుంటున్నాడు అబ్బాయి. బిఫోర్ ఎగ్జామ్ ప్రిన్సిపాల్ రూమ్కి వెళ్ళి ఎగ్జామ్ పేపర్ ని దొంగిలిచ్చేసి మా ఫ్రెండ్స్ అందరికి ఇచ్చినప్పుడు, అండ్ సెకండ్ టైం ఎగ్జామ్ లో అందరు ఆన్సర్స్ బదులు ప్రదీప్ లవ్ స్టోరీ రాస్తున్నప్పుడు బిస్కెట్ వేస్తే వేసినట్టు తెలియకూడదు. మరి దారుణంగా ఉంది, తెలిసిపోతుంది. ఒక్కోసారి స్వర్గంకి వెళ్ళి రంభా ఉరోషి మేనకలతో క్లబ్ డాన్స్ చేసినట్టు ఆలోచనలు వస్తాయి. వాళ్ళని కూడా వదలరా మీరు. 2000 నోట్ మీద మన ఫోటో వేసినప్పుడు ఆలోచనలు. నువ్వు ఒకటి ప్రింట్ చేసుకుని జైలులోకి తిరుగుతూ ఉంటావు. అప్పుడప్పుడు నైట్ 12 o'clock కి తలస్నానం చేసి జుట్టు విరపోసుకొని రోడ్ మీద నడవాలనిపించినప్పుడు నాకు మామూలుగానే 10ంటికి కనిపిస్తే టెన్షన్ గా ఉంటది. నువ్వు 12ంటికి చిన్నప్పటి నుంచి హారర్ సినిమాలు హాల్లో పెట్టుకుని బెడ్రూమ్ లో పడుకునేవాడిని. చిన్నపిల్లలు లాలీపాప్లు చాక్లెట్లు తింటుంటే నా వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని తినాలి అనుకున్నప్పుడు నా ఆలోచన నాకే వింత అనిపిస్తుంది. ఇదిగో శాస్త్రి, నీకేమైనా పద్యాలు వచ్చా నాయన? తెలుగు పద్యాలు గుర్తులేవు. తెలుగు పద్యాలు చిన్నప్పుడు నేర్చుకునేవా? గుర్తులేవు. పాటలు, సాంగ్స్. మంచి సాంగ్ పాడు. ఏ హీరోయిన్ అంటే ఇష్టం? రకుల్ ప్రీత్ సింగ్. చూడు బామ్మర్ది చూస్తున్నా. నీకు ఇప్పుడు అర్థం కాలే కానీ ఆ పాడు, రకుల్ ప్రీత్ సింగ్ గురించి పాడు. అతిలోక సుందరి అతిలోక సుందరి తల్లి చుక్కుకే నామతిపోయేనే మరి ఉన్న ఒక్క ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే అబ్బా. నమస్కారం శాస్త్రి గారు. అప్పుడప్పుడు పని మంచి చూసినప్పుడు లవ్ ఫీలింగ్ వస్తుంది. ఈ 2 వేళ్లతో ఆహా నీ కాలు పొట్టిన వేళ్ళు పట్టుకోవడం నువ్వు అలాగే ఉండిపోయా. ఆ అమ్మాయిలు మీ ఓటు హక్కు వినియోగించుకోవడమా? సౌండ్ గట్టిగా రావాలి. 1 by 1 గట్టిగా రావాలి సౌండ్. రెండమ్మ ఆలోచించిన ఆశాభంగం నేనే విడుదల మీ అభిమాన థియేటర్ లో. ఓకే బాయ్స్. ప్యాజ్ అలా ఇవాళ నుంచి వాళ్ళ పనమ్మ ఇంటికి రా నమస్కారం అండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. మీకు ఇంకా పెళ్లి అవ్వలేదు కదా, సో మీకు ఏమైనా దోషం ఉందేమో అనేసి ముందు ఒక గాడిదకి ఇచ్చి పెళ్లి చేసి తర్వాత నాలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని ఆలోచిస్తున్నా. ముందు ఎవరికి ఇచ్చి చేయాలి? గాడిదకి. దాన్ని ఎందుకు అన్యాయం చేయడం? తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటారని వింత ఆలోచనలు వస్తాయి అప్పుడప్పుడు. అయితే ఫస్ట్ డే బెటర్. గోవా బీచ్ లో నాకు రెక్కలు వచ్చి గోవా బీచ్ మొత్తం ఎగిరితే బాగుండు అని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. నువ్వు ఎందుకో కిందకు వచ్చేలా ఉన్నావు ఏమిటి? ఎందుకు ఎగురుతావు అంటే అందరినీ చూడవచ్చు కదా అని చెప్పి. మామూలుగా కూడా కనిపిస్తారు ఎగిరేది చూడటం. పైకేజ్ బాగా కనపడతాయని అంటే సీనరీస్ అని చెప్పి. ఏది సీనరీ? బీచ్ పక్కన మౌంటైన్స్. అంతేగా? అంతే. ఆర్ యు ష్యూర్? ష్యూర్. పక్కా? పక్కా. ప్రామిస్? ప్రామిస్. బతికిపోయావు, కూర్చో. గలసెట్ నుంచమ్మా. నా పేరు అలేఖ్య. అలేఖ్య? ఎస్ అలేఖ్య. దట్టమైన అడవిలో అక్కడ ప్రజలందరూ. దట్టమైన అడవిలో ప్రజలుంటారా? మనుషులు. మనుషులు? ఓ ప్రజలు కాదా, మనుషులా? నన్ను యువరాణిగా ఎలెక్ట్ చేస్తే. అవునవును, అడవి జాతోళ్ళు అందరూ ఉంటారు కాబట్టి. అక్కడ వాళ్ళు ఎలెక్ట్ చేసినప్పుడు ఇదే నా మాట, నా మాటే శాసనం అని అంటాం. వాళ్ళేమో జుంబారే జుంబకచా జుంబక జుంబకచా అలాంటి పిచ్చి పిచ్చి థాట్స్ వస్తుంటాయి. అక్కడ కూడా ఈటీవీ ప్లస్ వస్తుంటే వాళ్ళకు కూడా నా హాయ్. ఇక్కడ కాదది, ఒక స్టెప్ నేర్పిస్తామని మీ రాజ్యంలో ఉండే స్టెప్లా. మన ఇంట్లో మరదల్ని పెట్టుకొని పక్కింటి అమ్మాయికి లైన్ కొట్టి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని. నీ మరదలు కూడా ఇంకోటికి పక్కింటి అమ్మాయే, తెలుసా నీకు ఆ విషయం? అదే తెలుసుకో. హాయ్ భయ్యా, దిస్ ఈజ్ సాయి కుమార్. దిస్ ఈజ్ సాయి కుమార్ గారు. ఒకసారి సాయి కుమార్ గారు డైలాగ్ చెప్పండి. కరెంట్ తీగ కూడా నాలాగే సన్నగా ఉంటుంది, ముట్టుకుంటే దానమ్మ షాకే. ఎవరు ముట్టుకోడు కానీ నేను అంటుంది సాయి కుమార్ గారు డైలాగ్. కనిపించే 3 సినిమాలు నీతికి న్యాయానికి చట్టానికి ప్రత్యేకతే, కనిపించే 4వ సినిమా మేరా అగ్ని. అగ్ని? అరే నిమ్మక నీళ్ళు తాగడానికి అబ్బాయి. క్రేజీ ఐడియా చెప్దాం అనుకున్నావు. మా గర్ల్ ఫ్రెండ్ తోటి నేను రాఖీ కట్టించుకోవాలి అనుకుంటున్నాను. నా గర్ల్ ఫ్రెండ్ అలా నా గర్ల్ ఫ్రెండ్ తోటి నేను రాఖీ కట్టించుకోవాలనే ఐడియా వస్తే నా థాట్స్ ఏందో ఎంత విచిత్రంగా ఉన్నాయి అనుకుంటా. బతికిపోద్ది అమ్మాయి ఎవరు కానీ. నార్మల్లీ కిచెన్ లోకి అడుగు పెట్టినప్పుడు వచ్చి దీని అబ్బా జీవితం, కుకింగ్ నేనేంటి మగాలే వచ్చి చేయొచ్చు కదా, వాళ్ళే కుక్ అయ్యి నార్మల్ గా డోర్ బయట కుక్కలాగా ఉండొచ్చు కదా అని అనిపించినప్పుడు. యు మీన్ వంట అంటే కుక్కర్ కుక్? ఎందుకు వంట వంట చేస్తారు చాలా మంది. అరే అబ్బాయిలు ఎంతమంది వంట వచ్చి ఇక్కడ చూసావా? ఒక అమ్మాయి అడిగితే ఎంతమంది చేతిరెత్తారు వంట. సరే థ్యాంక్ యూ. రామ్ గోపాల్ వర్మ సినిమాలు చూసినప్పుడు నాకు అందులో లాగా విలన్స్ లా వైల్డ్ గా బిహేవ్ చేయాలనిపించినప్పుడు నా ఆలోచన చాలా వింతగా ఉన్నాయి అనిపిస్తుంది. ఆయనతో ఒకసారి మాట్లాడు, ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడితే నీకు జీవితం మీద ఆశలన్నీ పోతాయి. ఇంకా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆన్సర్స్.